ఇప్పుడు మీ వంతు ఆడండి. నేను ఓడిపోక తప్పదనుకుంటాను. ఏమిటి స్వామి, ఆడకమునిపే ఓటమని ఒప్పుకుంటున్నారు? కొన్నిసార్లు అంతే దేవి, నేను ఓడిపోవడం తప్పదు. ఏమిటి స్వామి, ఈరోజు మీ మాటలు అర్థం కావడలేదు. మీ నవ్వులో దాగిన మర్మం ఇప్పుడు అర్థమైంది స్వామి. మీరిప్పుడు మీ భక్తుల శివప్ప అతని భార్యల భక్తికి ఆనందిస్తున్నారు, అవునా? నేను చెప్పగానే నా అంతరంగాన్ని తెలుసుకున్నావు దేవి. ఎంతైనా నువ్వు నాకు అర్థాంగివి కదా. మీ లీలలు చాలు స్వామి. ఆ దంపతులకు మహాసద్గుణ సంపన్నుడు మహాభక్తుడైన మగబిడ్డను కరుణించే కాలం అతి సమీపంలో ఉన్నది. అతను పెద్దవాడైన తరువాత అజ్ఞానాన్ని దూరం చేసే జ్ఞానిగా మారి జనులలో నెలకొన్న అసూయా ద్వేషాలను దూరం చేసి ప్రేమ అభిమానాల రుచి చూపిస్తాడు. తల్లిదండ్రుల వాత్సల్యం గురించి ప్రజలకు తెలియజేస్తాడు. విద్య నేర్పే గురువుగా, మమత పంచే కొడుకుగా, ప్రేమ పంచే భర్తగా అందరితోనూ మిశ్రుతాడు. మున్ముందు అతని వల్ల లోక కళ్యాణమే జరుగుతుంది. ఇక ఆట మొదలు పెడదామా? ఎంతైనా మీరు జగన్నాటక సూత్రధారులు కదా, ఆరంభించండి మీ ఆట. దుర్గమ్మా, ఏమైంది? తల తిరుగుతోంది, వాంతులు కూడా అవుతున్నాయి. ఊరి దేవుడా, చూడనేవు? దుర్గమ్మ, కంగారు పడకు, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఇంతకాలానికి ఆ దేవుడు నిన్ను కరుణించాడమ్మా. పరమేశ్వర, అయ్యో చాలు, ఇంతవరకు తిన్నా చాలు, గాని ముందు నేను చెప్పేది వినండి. ఏమిటే అది, అంత కొంపలు మునిగిపోయే విషయం? అంతకంటే పెద్ద విషయం తెలుసా? నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. మీ అన్నయ్య తండ్రి కాబోతున్నాడు. అవునా? ఎంత మంచి విషయం చెప్పావే కాళమ్మా, నీ నోరు తీపి చెయ్యాలే. మీ నోట్లో గడ్డి పెట్టాలి. ఎందుకే? మరి ఇంకేమిటి, కడుపు మండే విషయం చెప్తే సంతోషపడుతున్నారు కదా, అందుకే. అవును, మీ అన్న వదిలే కడుపు పండి వాళ్ళకి వారసుడు పుట్టాడంటే ఈ ఆస్తిలో సగం వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది కదా. ఊరికి పెద్ద అయ్యే అదృష్టం మన అబ్బాయి కాకుండా వాళ్ళ అబ్బాయికి వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు, నేను, మన అబ్బాయి వాళ్ళు చెప్పిందే వింటూ కూర్చోవాల్సిందే. అది మాత్రం జరగకూడదు. అలా ఎన్నటికీ జరగనివ్వను కూడా. మా అన్నయ్య ఆస్తి మొత్తం మనకే చెందాలి, ఆ పెద్దరికం కూడా మనకే దక్కాలి. అందుకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఆ పని చేయడం మీ వల్ల కాదు, అదేదో నేనే చేసి చూపిస్తాను. ఏం చేస్తావే నువ్వు? ఈ కాళమ్మ నోరు విప్పి చెప్పదు, చేసి చూపిస్తుంది. చూస్తూ ఉండు. శివశివ, చూసావా భృంగి, ఎంత దుష్టజనులు. తమ్ముడికి సొంత అన్నయ్య మీదే ద్వేషం, ఆస్తుల మీద ఎంతో వ్యామోహం. అందుకోసం శివయ్య సంసారాన్నే పాడు చేయాలని చూసే కాళమ్మ. చచ, ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పేవారు ఎవరూ లేరా? అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పడానికే కదా ఆ పరమేశ్వరుడు మహాచైతన్యంతో ఆ గౌరమ్మ గర్భంలో రూపుదాల్చాడు. చిన్నమ్మా, బియ్యం వేరేసిన తర్వాత ఈ రాగులు కూడా బాగు చేయి. సరే, అలాగేనమ్మా. ఈశ్వర, పరమేశ్వర, నీ పని చెప్తాను.
ఏంటే రాణిగారు తాగడానికి పాలు సిద్ధం చేసుకుంటున్నారా? ఏంటే ఒకే ఒక లోటా ఉంది? ఇద్దరం చెరీ సగం తాగడానికా? ఇది మనం తాగడానికి కాదు. మరి మీ వదిన దుర్గమ్మ తాగడానికి. వదినకి నువ్వు ఇవ్వడం ఏంటే? అవును, నేనే ఇవ్వాలి. తన కడుపులో పిండం కరగాలి అంటే తను ఈ పాలు తాగి తీరాలి. ఈ పాలల్లో గర్భం కరిగించే మందు కలిపాను. ఈ పాలు తాగిన మరుక్షణం తన కడుపులో ఉన్న పిండం కరిగి నీరైపోతుంది. అంటే వాళ్ళ ఆశ నిరాశ అవుతుందన్నమాట, మన ఆశ నెరవేరుతుంది. అవును కదూ? అందుకే కదా ఈ ఉపాయం ఆలోచించాను. సరే, నేను తాగడానికి పాలుంచావా లేదా? ఉంచాను, తీసుకొస్తానుండండి. తీసుకోండి, మీరు పాలు తాగుతూ ఉండండి. నేను ఈ పాలు తీసుకువెళ్ళి మీ వదినకి ఇచ్చొస్తాను. వెళ్ళు వెళ్ళు. అక్క, నీ కడుపులో ఉన్న బిడ్డ దబ్బ పండులాగా అందంగా పుట్టాలని కుంకుమ పువ్వు కలిపి పాలు తెచ్చానక్క. అయ్యో, నీకెందుకమ్మా అంత శ్రమ? అయ్యో, దీనిలో శ్రమే ఉందక్క. ఇటువంటి సమయంలో నీ సేవ చేయడం నా కర్తవ్యం కదా. తీసుకోక, తాగు. తాగక. అరే ఇటు ఇవ్వక. పాలిచ్చావా? ఇవ్వడమేమిటి, తాగించే వచ్చాను. ఇంకాసేపట్లో తన గర్భం కరిగి నీరైపోతుంది, ఆ తర్వాత ఏడుస్తూ కూర్చుంటుంది. సరే, నేను ఇక ప్రశాంతంగా నిద్రపోతాను. ఏంటమ్మా? నీకేమీ కావడం లేదా? నాకేమవుతుందమ్మా, బాగానే ఉన్నాను కదా చూడు. నిన్న రాత్రి నిద్రలో నీకేదో అయినట్టు నాకు పీడకలు వచ్చిందక్క. పోన్లే, మీకేం కాలేదు కదా, నాకు అదే చాలు. చూసావా కాలమ దుర్బుద్ధి ఎలా ఉందో? ఆమెకు తగిన శాస్తి చేసి తీరవలసిందే. ఆవిడ పాపాలన్నీ పండే వరకు ఆగవలసిందే బృంగి. అసలు ఇంతకీ ఆ పాపాలు పండేదెప్పుడు? ఆ పాపాలకు పరిష్కారం చూపించేదెవరు? బృంగి, అదిగో అటు చూడు,
కార్తీక మాసం ధ్రువ నక్షత్రంలో పుట్టిన ఈ బాలుడికి శంకరం అనే పేరు సరిపోతుంది. అద్భుతంగా ఉంది శంకరం.